నమస్కారం. లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేష నమః. ఓం శ్రీ మాతరే నమః. మీకు కలలు మట్టి కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మట్టిలో నీళ్లు పోసి కలుపుచున్నట్లు కళ్ళలో కనపడినట్లయితే మీరు చేసే పనులలో కానీ చేయబోయే పనులలో కానీ మంచి సక్సెస్ను సాధించగలరు, ప్రతి ప్రయత్నాలలో విజయం పొందగలరనే సూచన. మట్టితో తయారు చేసిన పచ్చి బొమ్మలు కళ్ళలో కనపడినట్లయితే మీకు ఇంతకాలం నుండి చేసే పనులు కలిసిరాక ఇబ్బందులు పడినట్లయితే ఇక ఇప్పటి నుండి ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులు ముందుకు సాగగలవు, మీరు అనుకున్నవి సాధించగలరని సూచన. మట్టి అడుచుతో కట్టిన గోడలు కళలో కనపడినట్లయితే మీరు చేసే పనులలో కానీ చేయబోయే పనులలో కానీ మంచి అభివృద్ధిని సాధించగలరు, స్వల్పంగా లాభాలు రాగలవని అర్థం. మీకు కళలో మట్టి శివలింగం కనపడినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు క్షేమంగా ఉండగలరని సూచన. మట్టి శివలింగానికి మీరు పూజ చేసినట్లు కళలో కనపడినట్లయితే మీరు చేసే పనులలో కానీ చేయబోయే పనులలో కానీ విజయం లభిస్తుంది. మీరు గనక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాగలవు, ఉద్యోగ ప్రాప్తి కలగగలదని, మీకు అనుకూలమైన వృత్తి వ్యాపారాలలో ప్రవేశం చేయగలరని సూచన. శరీరం అంతా మట్టి రాసుకున్నట్లు కళలో కనపడినట్లయితే అనారోగ్యం ఏర్పడగలదు, మానసిక అశాంతి కలగగలదనే సూచన. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.